నేడు అయోధ్యలో అద్భుత ఘట్టం. భక్తుల మధ్యకు బాలరాముడి విగ్రహం రాబోతుంది. ప్రారంభానికి భవ్య మందిరం సిద్ధమైంది. అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. గర్భాలయంలో ప్రతిష్ఠించే బాలరాముడి విగ్రహం నేడు అయోధ్య వీధుల గుండా ఊరేగింపుగా ఆలయానికి చేరుకోబోతోంది. శ్రీరామ జన్మభూమి అయోధ్యలో భవ్య మందిర నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ రామ మందిరాన్ని జనవరి 22న ప్రధాని మోదీ అతిరథ మహారథుల సమక్షంలో ప్రారంభించబోతున్నారు. ప్రారంభోత్సవానికి వారం రోజుల ముందు నుంచే అయోధ్యలో పూజలు ప్రారంభమయ్యాయి. శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ క్రతువులో అతి ముఖ్యమైన ఘట్టం నేడు జరగబోతుంది. బాలరాముడి విగ్రహం అయోధ్యకు చేరుకోనుంది. మైసూర్కు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ ఎంతో నిష్ఠతో అయోధ్య రామయ్య శిల్పాన్ని అద్భుతంగా చెక్కాడు. 5 ఏళ్ల వయసున్న బాలరాముడి విగ్రహాన్ని అయోధ్య గర్భాలయంలో ప్రతిష్ఠించనున్నట్లు అప్పటికే రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది. కానీ రామ్లల్లా విగ్రహ రూపాన్ని మాత్రం బయటపడకుండా జాగ్రత్త పడింది. ఇవాళ ఆ బాలరాముడి సుందర రూపం భక్తులకు దర్శనమివ్వనుంది. భారీ ఊరేగింపుగా రామయ్య విగ్రహం ఇవాళ అయోధ్య ఆలయానికి చేరుకోబోతోంది. సరయూ నది పవిత్ర జలాలతో కూడిన కలశాలు కూడా ఆలయానికి చేరుకోనున్నాయి. ఇదేంశానికి సంబంధించి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మరింత సమాచారం అందిస్తారు. మహాత్మా, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బాలరాముడి సుందర రూపం భక్తులకు ఈరోజు దర్శనం ఇవ్వబోతుంది. భారీ ఊరేగింపుగా రామయ్య విగ్రహం ఇవాళ అయోధ్య ఆలయానికి చేరుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఎప్పుడు రాబోతుంది, ఇవాళ కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర సమాచారం, వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం 1:20 ఈ ఊరేగింపు కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇక్కడ విగ్రహ ప్రాణ ప్రతిష్టకు దివ్య ముహూర్తాన్ని ఈ నెల 22న అభిజిత్ లగ్నంలో ఖరారు చేసిన విషయం మనకు తెలిసిందే. ఆ సందర్భంగా వారం రోజుల ముందు నుంచి అనేక క్రతువుల్ని ఈ ఆలయ నిర్వాహకులు నిర్వహిస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఏదైనా ఆలయాన్ని ప్రారంభించే క్రమంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఎంత కీలకమో ఆ ప్రాణ ప్రతిష్టకు జరిపే క్రతువులు కూడా అంతే కీలకంగా ఉంటాయి. ఈ సందర్భంగా ప్రాయశ్చిత్త పూజలు కూడా నిర్వహించారు. ప్రాయశ్చిత్త పూజ ఎందుకు చేస్తారు అని అంటే ఈ క్రతువుల్లో ఎక్కడైనా చిన్న పొరపాట్లు దొర్లినా వాటి వల్ల దోషాలు లేకుండా ఉండడం కోసం ఈ ప్రాయశ్చిత్త పూజను అంటారు. అవన్నీ కూడా నిన్న జరిగాయి. దాంతోపాటు విగ్రహానికి నిర్వహించాల్సిన ఇతర పూజలన్నీ నిన్న నిర్వహించారు. ఈరోజు 1:20 రామ్లల్లా అంటే బాలరాముడు అని అర్థం. 5 ఏళ్ల రూపం, రాముడు 5 ఏళ్ల వయసులో ఎలా ఉంటాడో అటువంటి రూపాన్ని ఇప్పుడు ఈ విగ్రహానికి అందించారు మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్. అయితే ఆ విగ్రహం ఎలా ఉంది ఏంటి అన్నది ఇప్పటిదాకా చాలా గోప్యంగా ఉంచారు. ఇప్పుడు ఆ విగ్రహం 1:20 తర్వాత బహిర్గతం కానుంది. ఆ మహత్తర ఘట్టం కోసం కేవలం అయోధ్య వాసులే కాదు, దేశ విదేశాల్లో ఉన్న హిందువులందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే విగ్రహం ఎలా ఉంటుంది అన్న విషయం ఇప్పటిదాకా ఎవరు చర్చించుకోవడమే తప్ప దాని రూపును ఎవరు కూడా చూడలేదు. అటువంటిది ఇప్పుడు ఆ విగ్రహాన్ని చూడబోతున్నారు. ఈ కార్యక్రమాలన్నీ వరుసగా ఈ నెల 21 వరకు జరుగుతాయి. 22న ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. ఇకపోతే రేపు జరిగే కార్యక్రమాల్లో గణపతి పూజ, వరుణ పూజ, వాస్తు పూజ ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. 19 జనవరి ఎల్లుండు అగ్నిదేవుడికి పూజలు జరుగుతాయి, నవగ్రహాల ప్రతిష్ఠ జరుగుతుంది. తర్వాత 20 జనవరి సరయూ నది నీటితో గర్భగుడిని శుభ్రం చేస్తారు. 20 జనవరి 121 పవిత్ర కలశాల జలంతో బాలరాముడి విగ్రహానికి అభిషేకం. ఇలాంటివన్నీ కూడా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, ఆలయ ప్రారంభానికి సంబంధించిన క్రతువుల్లో భాగంగా ఉన్న కార్యక్రమాలు. వాటన్నిటినీ వేద పండితులు పూర్తి నిష్ఠతో చేస్తూ వస్తున్నారు. అయితే ఇవాల్టి బాలరాముడి విగ్రహాన్ని ఊరేగింపు చేయడం అన్నది ఈ మొత్తం క్రతువుల్లోకెల్లా చాలా కీలకం అని చెప్పాలి. ఇదంతా ప్రపంచమంతా ఎదురు చూస్తూ ఉన్న సందర్భం. ఈ బాలరాముడే మరికొద్ది రోజుల్లో ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ జరుపుకోబోతున్నారు. కాబట్టి ఆ విగ్రహ రూపం కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మహాత్మా.